राष्ट्र विभजन तरह मन प्रधानमंत्री राष्ट्रा की राजधानी अधिकार ये प्रतिपक्ष नायक अमरावती राजधानी उड़ी 33,000 एकराल अमरावती राजधानी की कावाली अमरावती राजधानी संपूर्ण सहकू अमरावती राजधानी ब्रह्मांडा कड़ता ताड़ेपल्ली इन निर्माण नम्मी अधिकार अमरावती विशाखपना की अमरावती की कैपिटल रीजन कनपड़ी अमरावती अभिवृद्धि चयी विशाखपनमे अभिवृद्धि चंदन सिटी काबी अोचुटा की तप नाकोक कारण कनपड़ेट नरेंद्र मोदी गारु शंकुस्थापन चेसिनटुवंटि शिलाफलकं दग्गर दीक्ष चेसिन माट चेप्पि चेप्पिनटुवंटि माट 3.5 संवत्सराल तर्वात अंतक मिंचि ఏమైనా జరుగుతుందా నేను అడుగుతా ఉన్నా ఈ రోజున విశాఖపట్నంలో వీళ్ళని చూస్తే భయపడిపోతా ఉన్నారు విశాఖపట్నంలో 3 రాజుల పరిపాలన రాజధాని అని పేరు చెప్పి విశాఖపట్నం మొత్తాన్ని కూడా తోచేసినటువంటి పరిస్థితి విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం దాకా కూడా వీళ్ళ పేర్లు చెప్తే భయపడిపోయేటువంటి పరిస్థితికి వచ్చింది ఇవాల అమరావతి ప్రాంత ప్రజలు రైతులు పాదయాత్ర చేస్తా ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి ఒక వ్యక్తిగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు అధిపతిగా ఉండి చూడాల్సినటువంటి వ్యక్తిగా అసెంబ్లీ సాక్షిగా కూడా ప్రాంతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టేటువంటి పాలన చేసినటువంటి మీకు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగేటువంటి అర్హత ఒక్క క్షణం కూడా లేదు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నువ్వు 3,500 కిలోమీటర్ల పాదయాత్ర ప్రతిపక్ష నాయకుడిగా చేసినటువంటి నువ్వు ఈ రోజున నువ్వు ప్రజల్లోకి రావాలన్నా కూడా ఎక్కడికైనా రావాలన్నా కూడా కర్ఫ్యూ పెట్టుకొని వస్తున్నటువంటి నీకు రేపు 2024లో ఏ మొహం పెట్టుకొని నువ్వు నీ పార్టీ నాయకులు ప్రజల్లోకి వచ్చి ఓటు అడుగుతారు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా 3.5 సంవత్సరాల పరిపాలన చేసిన తర్వాత ప్రజల్లోకి వచ్చే ధైర్యం నీకే లేనప్పుడు నీ శాసనసభ్యుని గడప గడపకి తిరగమంటే ఏ మొహం పెట్టుకొని ఏం చేశావని చెప్పేసి ప్రజల్లోకి నీ శాసనసభ్యులు వెళ్తారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాలు తప్ప ఈ తిరుపతి తీసుకున్నాం తిరుపతి రైల్వే స్టేషన్ గానిండి తిరుపతి కార్పొరేషన్ లో స్మార్ట్ సిటీ పేరుతో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు గానిండి ఈ చిత్తూరు జిల్లాలో జరుగుతున్నటువంటి నేషనల్ హైవే కార్యక్రమాలు గానివండి రైల్వే లైన్లు గానివండి केंद्र प्रभुत्व निधुलतो जरुगुतुन्नटुवंटि अभिवृद्धि कार्यक्रमालु तप्प नुव्वु ई राष्ट्रंलो ओक गुंटैना पूर्चावा अनि नेनु अडुगुता उन्ना नुव्वु राजधानी निर्माणान्नि नेनु चेपट्टानि प्रजल्लोकि वेल्तावा पोलवरान्नि पूर्ति चेशानि अनि चेप्पि प्रजल्लोकि वेल्तावा ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఇదో ఈ ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులు నేను పూర్తి చేశానని చెప్పి ప్రజల్లోకి వెళ్తావా ఈ రాష్ట్రంలోని కడప జిల్లాలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ నేను కట్టాను అని చెప్పేసి నువ్వు ప్రజల్లోకి వెళ్తావా ఏమి చెప్పుకొని ప్రజల్లోకి వెళ్తావు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం 27 లక్షల గృహాలు పేదలకి కేంద్ర ప్రభుత్వం ఇస్తే నువ్వు వాటిని కట్టడానికి
धन సేకరణ పేరుతో నువ్వు నీ శాసన సభ్యులు ఈ రాష్ట్రం మీద పడి దోచుకు తిన్నారు తప్ప దోచుకు తింటానికి తప్ప ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ఇంకోటేదైనా ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా 10 లక్షల ఎకరాలు ఖరీదు చేసేటువంటి భూమిని 40 లక్షలు 50 లక్షలు రాసేసుకొని ప్రజల సొమ్ము డైరెక్ట్ గా నీ శాసన సభ్యులు నువ్వు దోచుకోలేదా అని చెప్పేసి నేను సందర్భంగా అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో నాకు దగ్గర దగ్గరగా 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది అంత ముందు కూడా ముఖ్యమంత్రిని చూశాను నేను స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత దారుణంగా ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసినటువంటి ముఖ్యమంత్రి ఇంతవరకు ఇంతకు ముందు లేడు ఇక ముందు కూడా రాకూడదు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఇటువంటి అవినీతి ముఖ్యమంత్రిని భారత్ రోగి రాష్ట్రాన్ని రక్షించాలా లేదా నేను అడుగుతా ఉన్నా ఈ రోజున ఈ రాష్ట్ర రక్షణ కోసం ఈ కబందుల రాక్షస అస్తాల నుండి ఈ రాష్ట్రాన్ని కాపాడి అవినీతి రహిత అభివృద్ధి లక్ష్యంగా పనిచేసినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి వస్తేనే తప్ప ఈ రాష్ట్రంలో మీ పిల్లలకి భవిష్యత్తు లేదు ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు భవిష్యత్తు ఉండాలన్నా ఈ రాష్ట్రంలో మళ్ళీ రాజధాని నిర్మాణం జరగాలన్నా పోలవరం నిర్మాణం పూర్తి కావాలన్నా ఈ రాష్ట్ర అభివృద్ధి సంపూర్ణంగా జరగాలన్నా కూడా సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా కూడా డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ రాష్ట్రంలో ఆ పరిపాలన జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై మన